రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టానా దివస్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది. దీంట్లో భాగంగా గురువారం రోజున ఎల్లరెడ్డిపేట మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టానా దివస్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి పలు రకాల సమస్యలపై తమ ఫిర్యాదులను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుందని, పోలీస్ శాఖ ప్రజలతో సమన్వయంతో పనిచేస్తుంది అని సందర్భంగా హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం రోజున ఏర్పాటు చేసిన టానా దివస్ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. మండలంలోని పలు గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలి వచ్చి వారి సమస్యలను ఎస్పీ అఖిల్ మహాజన్ కు వినతి రూపంలో అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం టానా దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, శాంతి భద్రతల పరిరక్షణకే పోలీసులు నిరంతరంగా పనిచేస్తున్నారని, అప్రమత్తంగా ఉండమే కాకుండా నేరాల నియంత్రణకు సహకరించాలని కోరారు. టానా దివస్ కార్యక్రమంలో డిఎస్పీ విశ్వప్రసాద్, సిఐ ముగిలి, ఎస్ఐ వల్లూరు శేఖర్తో పాటు పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. ఈ రోజు మనం పోలీస్ మీకోసం కమ్యూనిటీ ఇనిషియేటివ్లో ఒక ప్రోగ్రామ్, థానా దివస్ ఒక పేరుతో ఒక ప్రోగ్రామ్ ఎల్లరెడ్డిపేట పోలీస్ స్టేషన్ లిమిట్లో ఏర్పాటు చేశాం. థానా దివస్ అంటే నేను యాజ్ ఎస్పీ ఒక పోలీస్ స్టేషన్ ఒక ఫస్ట్ ట్యూస్డే లేకపోతే ఫస్ట్ వారం ఒక మంత్ నెలలో నేను ఒక పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తాను. దానికి 1-2 డేస్ ముందు ఎస్ఐ లోకల్ అన్ని గ్రామ పంచాయతీలో చెప్తారు. సో దట్ ఎవరి దగ్గర ఎవరైనా ఫిర్యాదు ఉంటే ఎవరికి వాళ్ళ డైరెక్ట్లీ నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చి అదే ఫిర్యాదు తీసుకొని ఏమైనా లీగల్ యాక్షన్ ఉంటే పాసిబుల్ ఉంటే అదే లీగల్ యాక్షన్ తీసుకుంటాము. మనం ఏమైనా ఇష్యూస్ వాళ్ళు సాల్వ్ కావట్లేదు లేకపోతే సివిల్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి లీగల్ అడ్వైజర్స్ ఉంటాయి. ఆ లీగల్ అడ్వైజర్స్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎస్ఎల్ఎస్ఏ ఎన్ఎల్ఎస్ఏ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుండి వాళ్ళకి హెల్ప్ చేయమనేది ప్రయత్నం కూడా చేస్తాము. సో దట్ ఎవరికి ఏం బాధ ఉండదు. ఇప్పుడు జిల్లా చిన్న అయినప్పుడు మనం ఇది ప్రజలకి దగ్గర పోదానికి ఇది ఇనిషియేటివ్ మనం ఇక్కడ మన జిల్లాలో రాజన్న సిరిసిల్లలో పెట్టాము. ఇది దాంతో సో దట్ మన జిల్లాలో ప్రజలకి ఇంకా దగ్గర పోవచ్చు. ఇప్పుడు యాజ్ అ కమ్యూనిటీ కాన్ఫిడెన్స్ ఇంకా మనం ఇంకా బిల్డ్ చేయవచ్చు, క్రైమ్కి ఇంకా ప్రివెంట్ చేయగలవచ్చు. దానికోసం అనేది ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొన్న మీరు కూడా వెంగళ రూరల్ టానా దివస్ పెట్టారు సార్, చెప్పండి సార్. ఇంతకుముందు ఇది ప్రోగ్రామ్ ఎల్లరెడ్డిపేట పెట్టిన ముందు లాస్ట్ మంత్ మనం వెమ్లవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఇది ప్రోగ్రామ్ పెట్టాము. అక్కడ మనకి 53 పిటిషన్స్ వచ్చినాయి. దానిలో ఆల్మోస్ట్ 12-13 ఎఫ్ఐఆర్కి కన్వర్ట్ అయినాయి. కొన్నిలో వీళ్ళ మనం ఇద్దరు పార్టీస్తో మాట్లాడి వాళ్ళ ఇద్దరు కాంప్రమైజ్ చేశారు. కొన్ని సివిల్ కేసెస్ ఉంటే వాళ్ళకి కోర్టు వెళ్ళమని అది డైరెక్షన్స్ ఇచ్చాము. వాళ్ళకి ఇది లీగల్ సర్వీసెస్ లాయర్స్తో సహా వాళ్ళకి ఇది ఎట్లా పోవాలి ఏం చేయాలి అదే కూడా వాళ్ళకి సలహా ఇచ్చాము. పాటుగా జిల్లా అంటే లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ ఉండాలి. దానికోసం ఏమైనా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి 100% మనం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము. అది దానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఉన్నాయి. ఇప్పుడు 7 ఇయర్స్ కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉంటే వాళ్ళకి 100% రిమాండ్ చేస్తాము. ఎవరైనా రిపీట్ ఒఫెండర్స్ ఉంటాయి లెస్ దెన్ 7 ఇయర్స్ వాళ్ళకి కూడా మెజిస్ట్రేట్కి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి కూడా మనం రిమాండ్కి పంపిస్తున్నాము. ఇంకొక ఇది కాకుండా ఇప్పుడు మనం కోర్టు మానిటరింగ్ పైన ఫోకస్ చేస్తున్నాము. ఒకసారి కేసు నమోదు అయిన తర్వాత వాళ్ళకి కన్విక్షన్ రావాలి అది మనం చూసుకుంటున్నాము. సో దట్ ఒకసారి కన్విక్షన్ అయితే ఆటోమేటిక్గా క్రైమ్ ఇంకా డిటర్ అవుతుంది అది కూడా మనం చూసుకుంటున్నాము. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా మనం ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు వాళ్ళపైన కూడా మనం గట్టిగా చర్యలు తీసుకుంటున్నాము. జిల్లాలో దొంగ బాబాల అలజడి పిటిషన్ వస్తే మనం 100% దానిలో ఒక యాక్ట్ ఉంటుంది, అది బ్లాక్ మ్యాజిక్ యాక్ట్. దాన్ని బట్టి మనం యాక్ట్ నమోదు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము. వాళ్ళకి బైండ్ ఓవర్ కూడా చేస్తాము. ఎల్లరెడ్డిపేటలో కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అది కూడా వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం, బైండ్ ఓవర్ చేసేస్తాం. వాళ్ళకి జిల్లా వ్యాప్తంగా పెద్ద మనుషుల అలజడి ఎక్కువ ఉంది, ఎక్కువ పంచాయతీల రూపంలో డబ్బులు దండుకుంటున్నారు అని చెప్పి అభ్యర్థాలు. అట్లా పిటిషన్స్ మన దగ్గర వస్తే మనం 100% ఎక్స్టార్షన్లో కేసు రిజిస్టర్ చేస్తాం. ఇప్పటివరకు పిటిషన్ రాలేదు. పిటిషన్ అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళు 100% మన దగ్గర రాగలవచ్చు. మన ఎఫ్ఐఆర్ నమోదు చేసేస్తాము, రిమాండ్ చేసేస్తాము. గ్రామీణ ప్రాంత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు, వాళ్ళకి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి అంటే, ఒక్కసారి మీరు గాంజాకి అలవాటు అయితే మీ మొత్తం యువకుడికి అంటే మొత్తం కెరీర్ ఖరాబ్ అవుతుంది, వాళ్ళ కుటుంబం పరిస్థితి మొత్తం ఖరాబ్ అవుతుంది. సో దాంతో అందరితో అదే మనవి దాటి ఇప్పుడు ఫస్ట్ మీ కెరీర్ పైన ఫోకస్ చేయండి. కెరీర్ పైన ఫోకస్ చేసిన తర్వాత మీ కుటుంబంకి మీ అమ్మ నాన్నకి ఎట్లా చూసుకోవాలి అది మీ పైన బాధ్యత ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ కొడుకు ఎవరైనా గాంజా అలవాటు అయ్యారు వాళ్ళ అమ్మ నాన్న కూడా బాధ్యత తీసుకొని వాళ్ళపైన కొంచెం కంట్రోల్ తీసుకొని రావాలి. అట్లా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా గాంజా అలవాటు అయింది వాళ్ళకి ఇది వదిలేసేయాలి అంటే వాళ్ళకి రావట్లేదు వాళ్ళతో అవ్వట్లేదు, మీరు దయచేసి మన దగ్గర రండి.
మనం వాళ్ళకి పిలిచి ప్రాపర్ సైకాలజిస్ట్తో ప్రాపర్ కౌన్సిలింగ్ చేసేస్తాము. వాళ్ళ ఇది అలవాటు ఏమైనా అయింది, గాంజా అలవాటు అయింది, అది కూడా మనం క్యాన్సిల్ చేసేస్తాం.